వెల్కమ్ టు మెగా విజా న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరికొత్త ప్రయోగం ఎడపల్లి మండలం నుండి ఆరంభం. హలో ఎంపీపీకి శ్రీకారం చుట్టిన శ్రీనివాస్. ఎలాంటి కల్ముషం లేనిది స్నేహబంధం. ఎలా పుడుతుందో, ఎక్కడ చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. స్నేహితుల దినోత్సవంపై మెగావిజన్ ప్రత్యేక కథనం. ఉద్యోగ వేటలో వరించిన లాటరీ. దేశం కాదని పొరుగు దేశం వెళ్లినా దొరకని నౌకరు. లక్కీ డ్రాలో కోటీశ్వరుడైన జక్రాన్పల్లి వాసి. పది రోజుల నిరంతర వర్షంతో అంతటా జలకళ. త్రివేణి సంగమంలో నీటి పరవళ్లు. చూసేందుకు తరలివచ్చిన పర్యాటకులు. టిక్ టాక్ నిషేధానికి 7 రాష్ట్రాల నిర్ణయం. సంస్థకు 24 ప్రశ్నలతో కూడిన లేఖ. మంచి కన్నా అనర్థాలే ఎక్కువన్నాయని అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం దక్కింది. వారు ఎంపికే బాధ్యతలు చేపట్టి నెల రోజులవుతోంది. పదవిలో ఉన్నాం కదా, ఇంకెందుకులే అనుకోవడం లేదు. ప్రజలు కల్పించిన అవకాశం మేరకు వారికి సేవ చేయాలని తలుస్తున్నారు. ఇదివరకు గ్రీవెన్స్ డే అనేది కేవలం ప్రభుత్వ శాఖలకే పరిమితమై ఉండేది. కానీ ప్రస్తుతం ఓ ఎంపీపీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. అదే డయల్ యువర్ ఎంపీపీ. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సోమవారం రోజున అధికారులు క్షేత్ర పర్యటనను రద్దు చేసుకుని కార్యాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అప్పటి నుండి సోమవారం రోజున మండల స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి అధికారులంతా కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఆలకిస్తారు. గతంలో జిల్లాలో డయల్ యువర్ కలెక్టర్ పేరిట ప్రతి సోమవారం ఉదయం ఓ గంట నిడివిలో ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. అదే రీతిలో ప్రస్తుతం డయల్ యువర్ సిపి అంటూ పోలీస్ విభాగం వారు ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. డయల్ యువర్ కలెక్టర్ను రద్దు చేసి ప్రజావాణిని కొనసాగిస్తున్నారు. ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కారం కావాలని మండల డివిజన్ స్థాయిలో దీన్ని అమలు పరుస్తున్నారు. సర్కారు విధానాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు సైతం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో తప్పేముందని ఆలోచించాడు ఎడపల్లి ఎంపీపీ కొండంగల శ్రీనివాస్. ఎంపీపీగా నెల రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, అందరినీ కలవలేకపోతున్నాననే ఆలోచన ఆయనలో కలిగింది. దీంతో ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వారి సిబ్బందితో పాటు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా సమస్యలు తెలుసుకోవాలని భావించాడు. తన ఆలోచనకు సోమవారంతో శ్రీకారం చుట్టబోతున్నాడు. మండల పరిధిలో ఉన్న 17 గ్రామాల ప్రజలు ఫోన్ చేసి వారి సమస్యను తెలియపరిస్తే వాటిని పరిష్కరిస్తామని ఎడపల్లి ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 799-333-338-338 నంబర్కు ఉదయం 10:30 నుండి 11:30 వరకు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు. గ్రామాల ప్రజలు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా సోమవారం రోజున ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యను తెలిపితే సరిపోతుందని చెప్పారు. మండల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఆపై సమస్యల ఫిర్యాదులొస్తే ఎమ్మెల్యే షకీల్ అమీర్ చొరవతో వాటిని పరిష్కరించి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తామని ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. శ్రావణ మాస సోమవారం నుండి దీన్ని ఆరంభిస్తున్నట్టు శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 5వ తేదీన ఉదయం 10:30 మొదలవుతుందని, మండల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ మండలంలో ఉన్నటువంటి 17 గ్రామాలలో అన్ని సమస్యలని ఉదయము సోమవారం నాడు ఉదయం 10:30 నుండి 11:30 వరకు మేము అందుబాటులో ఉంటాము. మా నంబరు 799-333-338-338 నంబర్కు ఫోన్ చేసినట్టయితే మేము స్పందించి
సమస్యల్ని సాల్వ్ చేస్తాం. డైలీ వన్ ఎంపీ అనే కార్యక్రమాన్ని మండల పరిషత్తులోనే పెట్టాము. దీనికి సంబంధించిన మండల సంబంధించిన అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, మా ఎంపీటీసీ ఉంటారు, పత్రికా విలేకరులు ఉంటారు. వీళ్ళ ముందు ఎటువంటి సమస్య అయినా మేము రికార్డు చేసుకోవడం జరుగుతుంది. రికార్డు చేసుకొని ఆ సంబంధిత అధికారికి పంపించడం జరుగుతుంది. సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, ప్రతి సమస్యని సాల్వ్ చేస్తాము. ఆర్థిక పరమైన వ్యక్తిగతమైన తప్ప మిగతా అన్ని సమస్యలు, ప్రజా సమస్యలు అన్నీ సాల్వ్ చేస్తాము. ఇది జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన మండలంలో ప్రారంభించుకుంటున్నాము. దీనికి మేము ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తూ ప్రజా మండల సర్పంచులు, ఎంపీడీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ ఉండి ఈ ప్రజల ఈ డైలీవర్ ప్రోగ్రామ్ని, ప్రజల సమస్యలని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియదు. నాగుల పంచమి కోసం బోధన్ శివారులోని సంతాన నాగలక్ష్మి ఆలయం ముస్తాబవుతోంది. ఈ ఆలయంలో మొక్కులు తీర్చుకుంటే సంతానాలేమి ఉన్న వారి కళ నెరవేరుతోందట. ఎంతో మహిమానిత్వం కలిగిన ఆలయంలో నాగుల పంచమి రోజున ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహిస్తారు. బోధన్ పట్టణ శివారులోని సంతాన నాగలక్ష్మి ఆలయం నాగుల పంచమి వేడుకలకు సిద్ధమవుతోంది. ఆలయ వ్యవస్థాపకులు గుమ్మల అశోక్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాగుల పంచమి రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకుని పాలు, జొన్న పేలాలను నైవేద్యంగా అందించి నాగదేవత అనుగ్రహం పొందుతారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎంతో మహిమానిత్వం కలిగిన ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని గుమ్మల అశోక్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. శ్రీ సంతాన నాగమ్మ మందిరంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి సందర్భంగా సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అదే మాదిరిగా మధ్యాహ్నము 12 గంటల సమయం నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. భక్తజనులందరూ కూడా సోమవారం నాడు సంతాన నాగమ్మ మందిరానికి విచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క తీర్థపదాలు స్వీకరించాలని కోరుచున్నాము. సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కాబట్టి సంతాన నాగమ్మ మందిరంలో ప్రత్యేక పూజల కోసము అందరూ మాతలు అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడుతున్నాము. ఎలాంటి బంధం లేకుండా ఏర్పడేదే స్నేహం. స్నేహబంధానికి వెల కట్టలేం. ఓ పుస్తకం ఓ స్నేహితునితో సమానమన్నారు. అదే రకంగా ఓ స్నేహితుడు ఓ గ్రంథాలయంతో సమానమని పేర్కొన్నారు. ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు, కానీ వారి మదినిండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మిత్రుల మధ్య భేదం ఏర్పడ్డా అది కాస్త నీటి మీద బుడగలాగా గాలిలో కలిసిపోతోంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మెగావిజన్ స్పెషల్ రిపోర్ట్. మనిషి దైనందిక జీవనంలో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తల్లితో, తండ్రితో, తోబుట్టువులతో చెప్పుకోలేని అంశాలను స్నేహితులతో షేర్ చేసుకుంటారు. స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ధరిస్తున్నాం, కానీ ఈ దినోత్సవం ఎందుకొచ్చింది అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు అందరూ. ఆగస్టు మాసంలో తొలి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. 1935 ఆగస్టు మాసం మొదటి శనివారం రోజున ఓ వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఇది తట్టుకోలేని అతని స్నేహితుడు మరుసటి రోజు అంటే ఆదివారం రోజున బలవన్మరణం పొందాడు. ఇది గమనించిన వారు అప్పటి నుండి ఆగస్టు మాసం మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవడం వస్తోంది. 1998 యునైటెడ్ నేషన్ ఫ్రెండ్షిప్ డేను అధికారికంగా జరుపుతున్నారు. మిత్రులకు తన గుర్తింపుగా బ్యాండ్లను వేయడం, వారికి గ్రీటింగ్లతో శుభాకాంక్షలు తెలిపేవారు. నేడు మెయిల్స్, వాట్సాప్ల ద్వారా మెసేజ్లు చేస్తున్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే అనేది పాశ్చాత్య సంస్కృతి అన్న విమర్శలు లేకపోలేవు. అయినా స్నేహితుల కంటూ ఓ రోజుండాలని భావించే వారు సైతం ఉన్నారు. దీంతో ఫ్రెండ్షిప్ డేకు అన్ని స్టాళ్లు ముస్తాబయ్యాయి. యువత అభిరుచులకు తగిన విధంగా బ్యాండ్లను, గిఫ్ట్లను సిద్ధంగా ఉంచారు. చరవాణిలలో సందేశాల రూపంలో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహానికి నిర్వచనం చెప్పలేం. మిత్రుల మధ్య విభేదాలు వచ్చినా తోటి స్నేహితులందరూ కలిసి ఏకం చేస్తున్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డేను జరుపుకున్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ ఓ సినీ గేయ రచయిత స్నేహానికున్న విలువను చక్కని పాట రూపంలో వివరించారు. చిన్నవారిని మొదలుకొని వయసు పైబడిన వారికి సైతం ప్రాణ స్నేహితులంటూ ఉంటారు.
స్నేహితులు కాదు, వారు ఓ కుటుంబ సభ్యుల్లాగా మెసులుకుంటారు. స్నేహానికి వెల కట్టలేం, అదే స్నేహానికున్న పవర్. స్నేహితులంటే యువకులు మాత్రమే కాదు, ఎవరి వయసుకు తగిన విధంగా వారికి స్నేహితులుంటారు. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వర్షాకాల సీజన్లో దోమలు వృద్ధి చెందడంతో క్రిమికీటకాలు సైతం ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటి నుండి ప్రజలకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఆ పంచాయతీ పాలకవర్గం ముందుకొచ్చింది. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంపై సర్పంచ్ రాజు, ఎంపీటీసీ గంగాలత ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దోమకాటు వల్ల విషజ్వరాల బారిన పడి ప్రజలు అనారోగ్యం బారిన పడతారని, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబులుతాయని భావించిన వీరు ముందుగా వర్షం నీటికి మొలిచిన పిచ్చి మొక్కలను నాశనం చేసేందుకు మందులను పిచికారీ చేస్తున్నారు. అలాగే మురికి కాలువలను శుభ్రం చేయడం, ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసే వాటిని క్లోరినేషన్ చేయడంపై సైతం ఎంపీటీసీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎంపీటీసీ పరిధిలోని 3 గ్రామాలలో ఇదే విధానాన్ని అవలంబించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని చెబుతున్నారు. ఎంపీటీసీ గంగాలత చేపట్టిన కార్యక్రమంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఎప్పుడూ ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నారు. ఆమెతో పాటు టీఆర్ఎస్ నాయకులు భూమేష్, రాజాగౌడ్, నర్సయ్య, రమేష్, హనుమంత్ గ్రామస్తులు పాల్గొన్నారు. తాండా బాగపల్లిలోను ఈ రోడ్లకు ఇరుపక్కలు ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మరియు దోమలు అవన్నీ ఉంటున్నాయి. పిల్లలు డెంగ్యూ వ్యాధులు, మలేరియా అటువంటి రోగాలు ఏవి రాకుండా మా గ్రామంలోని మళ్ళీ తాండా బాగపల్లి అన్నీ మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలను అన్నిటినీ దోమల్ని అన్నిటిని నిర్మూలించడానికి మేము మా అంత సహకారంగా మేము ఈరోజు మందు గుర్తిస్తున్నాము. పిచ్చి మొక్కలు ఉండాలని మా అంత సహకార్యం మేము చేస్తున్నాము. పిచ్చి మొక్కల్ని నిర్మూలించడానికి రౌండప్ అనే గడ్డి మందుని తీసుకొచ్చి పూర్తిగా శుభ్రం చేయడం కోసం ఈరోజు కొట్టడం జరిగింది. మరి వర్షాకాలం లోపల ప్రజారోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి దోమలు, అదేవిధంగా పాములు ఇటువంటి ఏవి కూడా రాకుండా ఈ మొక్కలన్నీ కూడా పిచ్చి మొక్కలన్నీ నిర్మూలించడం జరిగింది. ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా కొనసాగడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీటన్నింటినీ కూడా మేము అభివృద్ధి పరంగా మా గ్రామం ముందుండాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఇటీవల భద్రాద్రిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు లింగన్న సంతాప సభను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ కోరారు. లింగన్న సంతాప సభలను 5 నుండి 15 వరకు జరుపుతామన్నారు. ఆర్మూర్లోని కుమ్మరి నారాయణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడారు.
సిపిఐఎంఎల్ని డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అజ్ఞాత దళ కమాండర్ లింగన్నను బూటకపు ఎన్కౌంటర్ ద్వారా కాల్చి చంపారన్నారు. లింగన్నను హతమార్చి ఎన్కౌంటర్ అంటూ చెప్పారని పేర్కొన్నారు. ఆదివాసులు, గిరిజనులు, గిరిజనేతరుల లక్షలాది ఎకరాల భూములకు 5-6 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఆ భూమిని బహుళజాతి సంస్థలకు అప్పగించాలని కుట్ర పన్నారని, వీరి కుట్రను కామ్రేడ్ లింగన్న భగ్నపరుస్తాడని గమనించి ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న లింగన్న మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన వందలాది మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించి లింగన్న అంతిమ యాత్రలో పాల్గొనకుండా చేశారని చెప్పారు. సోమవారం నుండి 10 రోజుల పాటు లింగన్న సంతాప సభలను నిర్వహిస్తామని చెప్పారు. చవిచూసింది రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం. అయ్యా, కడసారి చూపుని కూడా నోచుకోకుండా, కడసారి చూపుని కుటుంబ సభ్యులు కూడా నోచుకోకుండా తీవ్రమైన నిర్బంధంలో పోలీసులు ప్రజానీకాన్ని అంచివేయడం అనేది అప్రజాస్వామిక చర్య, నియంత్రణ చర్య, దురపాలనకు నిదర్శనం అని చెప్పేసి సిపిఐ లోడ మెంబర్స్ పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అమరవీరుల త్యాగాలను, అమరవీరుల ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి మా భుజంపై ఉన్న ఎర్ర జెండాను మరింత ఎరపెక్కించే విధంగా ఉద్యమాలు నిర్మిస్తామని, కామ్రేడ్ లింగన్న అమరత్వాన్ని, కామ్రేడ్ లింగన్న ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రతిజ్ఞ పూర్వడానికి ఈ నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమరవీరుల కర్నల్ లింగన్న సంతాప సభల్ని నిర్వహించాలని, అట్లాగే 13వ తేదీన హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ని ప్రజల్ని కదిలించి సుందరయ్య విజ్ఞాన భవన్లో సంతాప సభ నిర్వహించాలని, 18వ తేదీన కర్నల్ లింగన్న స్వగ్రామం గుండారా మండలంలో నిర్వహించాలని చెప్పేసి సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. రాష్ట్ర కమిటీ తీర్మానాన్ని అమలు చేయాలని ఈ సంతాప. ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు ప్రారంభించబడిన హాస్పిటల్ మయూర్ హెల్త్ కేర్ సెంటర్ బోధన్. డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం, MD జనరల్ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, పక్షవాతం, దమ్ము, క్షయ, అన్ని రకాల జ్వరాలు, విషం త్రాగిన వారికి పాముకాటు, యాక్సిడెంట్స్ లాంటి అత్యవసర కేసులకు చికిత్స చేయబడును. డాక్టర్ జవేరియా సుల్తానా, MBBS కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు అత్యవసర కేసులకు సత్వర పరిష్కారం ఇవ్వబడును. డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ సర్జన్ గారి ద్వారా హెర్నియా, హైడ్రోసిల్, ఆర్సమోలలు, పిస్టులా, అపెండిక్స్, థైరాయిడ్, సెల్యులైటిస్, రొమ్ము సంబంధిత ఆపరేషన్లు, అన్ని రకాల గడ్డలకు సంబంధించిన ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ స్రవంతి, గైనకాలజిస్ట్ గారి ద్వారా నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు చూడబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స చేయబడును. డాక్టర్ మొహమ్మద్ సాదిక్ ఆజం, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గారిచే ప్రతి శుక్రవారం 9 గంటల నుండి 6 గంటల వరకు గుండె సంబంధిత వ్యాధులకు చూడబడును. మయూర్ హెల్త్ కేర్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, బోధన్. ఫోన్ 08467222539. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమానికి జలకళ సంతరించుకుంది. వేసవితో పాటు వర్షాకాలం ఆరంభమైనా నీటి జాడ లేక ఎడారిని తలపించింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న 3 నదుల కలయిక ఈ ప్రాంతం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాస్త నీరు వచ్చి చేరింది. దీన్ని చూసేందుకు ప్రజలు నదీ తీరం వైపు నడుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల పరిధిలోని కందకుర్తి గ్రామానికి ఆనుకొని ఉన్న 3 నదుల కలయిక ఇది. గోదావరి, హరిద, మంజీరా నదులు కలిసి ఇక్కడ గోదావరిగా మరియు దిగువకు అంటే శ్రీరామ్ సాగర్లోకి ప్రవహిస్తోంది. 3 నదుల కలయిక అయిన ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. నదిలో ఉన్న శివాలయం ఎంతో మహిమాన్వితం కలదని భావిస్తారు ప్రజలు. ఇరు రాష్ట్రాల మధ్య ఈ నదిపై ఉన్న వంతెన ద్వారా 2 రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతాయి. ఎంతో పవిత్ర నదిగా భావించే ఈ త్రివేణి సంగమంలో
వేసవిలో నీరు లేక ఎడారిని తలపించింది. వేసవి సెలవుల సమయంలో నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పెద్దలకు పిండ ప్రదానం చేస్తే ఎంతో మోక్షం వస్తుందన్నది ప్రజల నమ్మకం. కాగా నదిలో నీరు లేకపోవడంతో నిన్నటి వరకు నిరాశ చెందిన వారు కాస్త ఆదివారం ఉదయం సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొన్నటి వరకు అక్కడక్కడ గుంతలలో ఉన్న నీటిలోని పుణ్య కార్యక్రమాలను జరిపి వెళ్లారు. దూర ప్రాంతాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నీరు లేక వేసవిలో వచ్చే భక్తులు పెదవి విరిచారు. పుష్కరాల సమయంలో త్రివేణిలో స్నానమాచరించడానికి ఉమ్మడి రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. ఎగువ భాగంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరిపినప్పటి నుండి త్రివేణి కళ తప్పింది. నిన్నటి వరకు కురిసిన వర్షాల వల్ల నదిలో నీటి కళ కనిపించింది. దీంతో భూగర్భ నీటి మట్టం పెరిగి పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. నదీ ప్రవాహంతో శ్రీరామ్ సాగర్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే వరద నీరు త్రివేణి సంగమం ద్వారా గోదావరి నిండు కుండను తలపించి ప్రాజెక్టులు పూర్తి స్థాయి జలకళతో పరవళ్లు తొక్కుతాయని అందరూ ఆశిస్తున్నారు. గ్రామంలో వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్న నెల రోజులు వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి, మంజిర, ఈ హరిద్ర మూడు నదులతో వస్తున్న వరద బాగానే వస్తుంది. ఈ వరద వలన ఒక మంచిగానే ఒక 5-6 ఫీట్లు నీరు వచ్చినాయి. ఇట్లానే వర్షాలు కొనసాగితే కొంచెం శ్రీరామ్ సాగర్ నిండి మంచిగా అయితే మంచిగా పండుగ కూడా పండుతాయి. ఈ వర్షాల వల్ల మా నాట్లు కూడా అయినాయి, సోయా కూడా మంచిగానే లాభం అయింది. అలాగే వర్షాల వల్ల గోదావరి మంచిగా నిండితే దీనికి ఎత్తిపోతలు ఏవైతే ఉన్నాయో గోదావరి నది ఒడ్డున మన కందకుర్తి కానీ, తాడిబిలోలి, కోస్లి, యంచ, ఈ ఎత్తిపోతల వలన నాట్లు కూడా మంచిగా చేసుకోవచ్చు. నీళ్ళతో మంచిగా నాట్లు కూడా వేసుకోవచ్చు. ఫుల్ నిండితే 2 పంటలు కూడా మనము పండించుకోవచ్చు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరాక్రాంతి పథం ఎంతో కృషి చేస్తోంది. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి చిరు వ్యాపారాలతో పాటు స్వశక్తిగా ఎదిగేందుకు దోహదపడుతున్నారు. ప్రతి సంవత్సరం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకొని గత సంవత్సర ఆదాయ వివరాలను వెల్లడిస్తున్నారు. బోధన్ మండల శాంతి మండల మహిళా సమైక్య నందు సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యక్షురాలు ఉమా అధ్యక్షతన సమావేశం జరిగింది. శాంతి మండల సమైక్య బోధనలో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన అభివృద్ధిని వివరించడం జరిగింది. ప్రగతి నివేదిక ఆడిట్ లావాదేవీలను చదివి వినిపించారు. నూతన పాలక వర్గం అధ్యక్షురాలిగా జ్యోతి, కార్యదర్శిగా నిర్మలలను ఎన్నుకున్నారు. 2019-2020 గత సంవత్సరం లాగానే రుణాలు అందించాలని చెప్పారు. మరుగుదొడ్లను వినియోగించి హరితహారంలో మొక్కలను పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో SBI మేనేజర్ సురేష్ బాబు, వైస్ MPP గంగారెడ్డి పలువురు పాల్గొన్నారు. హరితహారము పకడ్బందీగా చేయించండి. వర్షాలు పడతలేవు, కరువులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా పండిన ప్లాంటేషన్స్ పొలాల్లో ప్లాంటేషన్స్ కానీ ప్రతి దగ్గర కూడా మొక్కలు పెంచండి అనేది పకడ్బందీగా చెప్తున్నారు. విజిలెన్స్ టీం కూడా తిరుగుతుంది దీని మీద. రెండోది, మూడో అంశం ఏమిటంటే, ODF 2018 యోగితారాణ మేడం ఉన్నప్పుడు, 2017-18 సంవత్సరానికి గాను యోగితారాణ మేడం ఉన్నప్పుడు మన ODF కొన్ని గ్రామాలను డిక్లేర్ చేసినాం. వాటిని ఖచ్చితంగా వినియోగించాలి. గ్రామ సమాఖ్యలు మొదలుచేసి ఒక్క మహిళ కూడా బయటకు మల విసర్జన పోకూడదు అన్నట్లు సార్ ఒక్కోసారి కొత్త చేస్తున్నారు. ఇంకా 4వ అంశం ఏమంటే, సార్ ఇందాక చెప్పింది మీ గ్రామ మహిళా సమాఖ్యలు ఎంత పక్కడబందీగా ఉంటే అన్ని ఆర్థిక అవలంబన దిశగా సాధికారత దిశగా పనిచేస్తాయని సార్ యొక్క ఆకాంక్ష. అదేవిధంగా సార్ ఏం చేసిందంటే, అక్కడ కూడా మామూలు కళల్లో MPP గారు ఆ రోజు, అప్పుడు సర్పంచ్ గారు ఆ రోజు ఎంత చక్కగా అంటే, ఈ 4 అంశాల్లో కూడా సార్ పక్కడబందీగా నిష్ణాత లేదన్నారు. ఆ SHG ఎన్ని ఉన్నాయి ఊర్లో, ఎన్ని కుటుంబాలు చిన్న సంఘాల్లోకి వచ్చినాయి, ఎన్ని కుటుంబాలు చిన్న సంఘాలకు బయట ఉన్నాయి, సార్కు నోటెడ్ ఉంది అక్కడ. రెండోది ఏమంటే, ఎన్ని ప్లాంటేషన్స్ హరితహారం కింద మన విలేజ్కి వచ్చినాయి, అది అటవీ ప్రాంతంలో ఎన్ని పెట్టాలా, పండింగ్ ప్లాంటేషన్. ఉద్యోగం కోసం ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగాడు, కానీ చివరకు అనుకున్న ఉద్యోగం దొరకలేదు. దీంతో ఆయన విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలని భావించాడు.
దుబాయ్ వెళ్లిన 45 రోజుల్లోనే లక్షాధికారి అయ్యాడు. అక్కడికి వెళ్లిన ఆయన్ను సైతం విధి వక్రీకరించింది. కానీ భవిష్యత్తును తేల్చుకోవడానికి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కాస్త ఆయన్ను వరించింది. నిజామాబాద్ జిల్లా జకరాన్పల్లి మండలానికి చెందిన వికల విలాస్ రెడ్డి అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ రాఫిల్ డ్రాలో $15 మిలియన్ సొత్తును గెలుచుకున్నాడు. హైదరాబాద్లోని వరి రైతు యుఏఈ ర్యాపిల్లో బంఫర్ నగదును కైవసం చేసుకున్నాడు. భారతీయ వరి రైతు విలాస్ రెడ్డి రిక్కాల తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. అబుదాబిలో శనివారం జరిగిన లాటరీలో గెలుపొందాడు. అతడు కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2238 $15 మిలియన్ సొత్తు వరించింది. పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్న ఆయన ఇతరులకు కొంత మొత్తాన్ని సహాయం చేయాలని యోచిస్తున్నాడు. ఒక సామాన్య రైతు ఉద్యోగం కోసం వేటాడే ప్రయత్నంలో విఫలమయ్యి 15 మిలియన్ల బిగ్ టికెట్ ర్యాపిల్ విజేతగా నిలిచాడు. 45 రోజుల క్రితం యుఏఈ వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసిన విలాస్ రెడ్డి ఉద్యోగంలో విఫలమై లాటరీ ద్వారా డబ్బు సంపాదించుకున్నాడు. తాను గెలిచిన సొమ్ము ఇండియా కరెన్సీతో పోలిస్తే 84.08 మిలియన్లకు సమానం. అబుదాబీ నుండి వచ్చే ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్ కొనుగోలు చేయగా ఇంత పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నాడు. దీంతో వ్యవసాయానికి కొంచెం, ఇంటి కోసం మరికొంత భాగం, సోదరుల కోసం కొంత భాగం, సమాజ సేవకు మరికొంత భాగం ఉపయోగిస్తానన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రూర్బన్ పథకం అమలులో గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్లను విస్మరిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా ముందుగా సర్పంచ్లను సంప్రదించి అభివృద్ధికి శ్రీకారం చుడతారని సర్పంచ్ల సంఘం ఎడపల్లి మండల అధ్యక్షులు పిస్క గంగాప్రసాద్ అన్నారు. ఎడపల్లి మండల పరిధిలోని అలీసాగర్ హరిత హోటల్లో మండల సర్పంచ్ల సంఘం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో మండల పరిధిలోని సర్పంచ్లు హాజరయ్యారు. రూర్బన్ పథకంలో సర్పంచ్లను భాగస్వాములను చేయాలని తీర్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూర్బన్ పథకం రాష్ట్ర జాయింట్ కమిషనర్ వీరారెడ్డి శుక్రవారం మండల పరిధిలోని 2-3 గ్రామాలని సందర్శించారని, అక్కడ చేపట్టే అభివృద్ధి పనుల గురించి, అనువుగా ఉన్న స్థలాల గురించి చర్చించి వెళ్లిపోయారన్నారు. దీనిపై సర్పంచ్ల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర అధికారులు మండలంలో పర్యటించే సమయంలో సర్పంచ్లను భాగస్వాములను చేయాలని కోరారు. ఎడపల్లి మండలం రూర్బన్ పథకం క్రింద ఎంపిక చేసిందని, పట్టణాలలో కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను గ్రామాలకు కల్పించి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్న లక్ష్యంలో రూర్బన్ పథకం క్రింద 30 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని చెప్పారు. అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గంగాప్రసాద్, అమనుల్లా, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. ఎడపల్లి మండలాన్ని రూర్బన్ స్కీమ్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల సర్పంచులకు ఇంత గతంలో అన్ని ఇన్స్ట్రుమెంటేషన్ పంపించారు. ఇప్పుడు ఆ రూర్బన్ స్కీము రెడీ నడుస్తుంది. అందరికీ రోడ్స్ అవన్నీ సంబంధిత శాఖల నుంచి వచ్చినాయి. అయితే మొన్న జంగంపేట స్థానకలంకు దానికి సంబంధించిన డైరెక్టర్ పీడిగా రాశారు వీరారెడ్డి. దానికి ఎండిఓ గారు మాకు సర్పంచ్ ఒక అతను ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇద్దరు ముగ్గురు తప్ప ఇంపిడీన్స్లకు చెప్పింది కానీ సర్పంచ్లకు ఎటువంటి పిలుస్తలేరు. సలహాలు కానీ మాకు ఎటువంటి దాని మీద నివేదికలు అంటే అవగాహన సదస్సులు పెడతలేదు. అసలు ఏ గ్రామానికి ఎంత వచ్చినా కూడా ఇంతవరకు సర్పంచ్ తెలియదు. మేము 6 నెలలు ఎక్కించి కనీసం దాన్ని సదస్సు పెడతలేదు. మన మండల కావడం మా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఎంపిక కాబడినటువంటి నూతనంగా సర్పంచులు పాలక మండలితోటి ఒక ప్రణాళికబద్ధంగా మేము అభివృద్ధి బాటలో మా గ్రామాల్ని అభివృద్ధి చేసే దిశగా మా ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మాకు ఆశాజనకంగా కనబడేటటువంటి స్కీమ్ ఈ రూర్బన్ స్కీము. అయితే మేము ఒకటే కోరుతున్నాం, ప్రస్తుతం ఈ రూర్బన్ స్కీమ్కు ఎంపిక కాబడినటువంటి గ్రామాల్ని, అందులో ఉన్నటువంటి సర్పంచుల్ని యుద్ధ ప్రాతిపదికన ఒక స్కీమ్ యొక్క వివరాలని సమీక్ష సమావేశం ఏర్పాటు చేయమంటున్నాం. దాంట్లో ప్రతి గ్రామాన్ని చేర్చాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామాలు పట్టణాలుగా ఏదైతే అభివృద్ధి చెందేటటువంటి స్కీమ్కు సంబంధించినటువంటి అంశమో, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మౌలిక వసతుల ఏర్పాటు ఏ విధంగా జరుగుతాయి, పల్లెల పురోగతి అభివృద్ధి సాధిస్తారో, అన్ని వసతులు ఈ యొక్క స్కీమ్లో ఉండడం మా అదృష్టము. మేము ఒకటే కోరుతున్నాం, ప్రతి ఒక్క గ్రామాన్ని ఇంక్లూడ్ చేయాలా, ప్రతి ఒక్క గ్రామానికి ఈ యొక్క రూర్బన్ స్కీమ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్.
యువత ఉర్రూతు లోగించి వారిలో లేనిపోని ఆలోచనలను రేకెత్తించే టిక్ టాక్ యాప్ ఇక తెలంగాణ రాష్ట్రాల్లో నిషేధం కాబోతోంది. దేశంలోనే 7 రాష్ట్రాలలో ఈ యాప్ను రద్దు చేయాలని 24 ప్రశ్నలతో కూడిన లేఖ ఆ సంస్థకు అందించింది. సరైన సమాధానం చెప్పని పక్షంలో ఈ యాప్ అందుబాటులో ఉండకుండా నిషేధించాలన్నది దీని సారాంశం. ఒక్క రాష్ట్రంతో మొదలైన ఇది పక్క రాష్ట్రాల్లో సైతం నిషేధానికి ఆంక్షలు విధిస్తోంది. అతి తక్కువ సమయంలోనే యువతతో పాటు అన్ని రకాల ప్రజలకు దగ్గరైంది టిక్ టాక్ యాప్. ఈ యాప్ ద్వారా ప్రయోజనాల కంటే ఎక్కువ దుష్పరిణామాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వాలు దీన్ని నిషేధించాలని యోచిస్తున్నారు. అశ్లీలతో పాటు అనవసర రాద్ధాంతాన్ని తెర మీదకి తీసుకువచ్చి ఈ యాప్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావించారు. ఇటీవల కాలంలో కాలక్షేపం కోసం ఈ యాప్ను వాడి ఎంతోమంది ఉద్యోగులు వారి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. దీనికి సరితోడుగా లైవ్లో సూసైడ్ చేసుకోవడం, రియల్ స్టంట్లు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎక్కువైంది. దీన్ని గమనించిన ప్రభుత్వాలు పూర్తిగా యాప్ను రద్దు చేయాలని భావిస్తే వారికి కాస్త న్యాయస్థానంతో ఊరట కలిగించింది. కానీ తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు ఈ యాప్పై సీరియస్గా ఉన్నాయి. వీటిని తొలగించాలంటే షరతులు ఉండటంతో యాప్ వల్ల కలిగే లాభాలు, ఇతర అంశాలపై ఉన్న అనుమానాలతో కూడిన 24 ప్రశ్నల లేఖను ఆ సంస్థ నిర్వాహకులకు అందజేసింది. ఫలితంగా సదరు సంస్థ నిర్వాహకులు సరైన సమాధానం చెప్పరని భావిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాలు దీనిపై సీరియస్గా ఉన్నాయి. చైనాకు చెందిన యాప్ 2016లో పురుడు పోసుకొని మొదట కాలక్షేపంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇది హద్దులు దాటి ప్రాణాలు తీసే విధంగా మారిందని భావిస్తున్నారు. ఈ యాప్ను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తే ప్రజలు కాస్త ఉపశమనంగా ఉంటారని భావిస్తున్నారు. ఇందుకోసం చకచకా పావులు కదుపుతున్నారు. ఈ యాప్తో అవసరం లేకున్నా అనర్థాలు ఎక్కువన్నాయని భావించిన పలు రాష్ట్రాలు టిక్ టాక్ నిషేధంపై కన్నేశాయి. తెలంగాణలో ఈ యాప్ మరికొద్ది రోజులలో కనుమరుగవనుంది. దేశవ్యాప్తంగా రమ్మీ ప్లేకార్డ్ యాప్తో ఆటలాడి ప్రజలు డబ్బులు వృధా చేసుకుంటున్నారని గమనించిన తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో ఈ యాప్ను రద్దు చేసింది. సోషల్ మీడియాలో ఈ యాప్ ఉన్న తెలంగాణ వాసులకు ఓ కాలక్షేపం మాదిరి మాత్రమే పనిచేస్తోంది. మిగతా రాష్ట్రాలలో అయితే దీనిపై వేలకు వేలు బెట్టింగ్లు పెట్టి రమ్మీ గేమ్ ఆడుతున్నారని సమాచారం. అదే తరహాలో టిక్ టాక్ను సైతం సీరియస్గా తీసుకున్న సర్కార్ దానిపై కొరడా జులిపించేందుకు సిద్ధమైందని సమాచారం. 7 రాష్ట్రాల వారు దీన్ని నిషేధించడానికి చర్యలు చేపడుతున్నారని తెలిసింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరికొత్త ప్రయోగం. ఎడపల్లి మండలం నుండి ఆరంభం. హలో ఎంపీపీకి శ్రీకారం చుట్టిన శ్రీనివాస్. ఎలాంటి కల్ముషం లేనిది స్నేహబంధం. ఎలా పుడుతుందో, ఎక్కడ చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. స్నేహితుల దినోత్సవంపై మెగావిజన్ ప్రత్యేక కథనం. ఉద్యోగ వేటలో వరించిన లాటరీ. దేశం కాదని పొరుగు దేశం వెళ్లినా దొరకని నౌకరు. లక్కీ డ్రాలో కోటీశ్వరుడైన జక్రాన్పల్లి వాసి. పది రోజుల నిరంతర వర్షంతో అంతటా జలకళ. త్రివేణి సంగమంలో నీటి పరవళ్లు. చూసేందుకు తరలివచ్చిన పర్యాటకులు. టిక్ టాక్ నిషేధానికి 7 రాష్ట్రాల నిర్ణయం. సంస్థకు 24 ప్రశ్నలతో కూడిన లేఖ.
మంచి కన్నా అనర్థాలే ఎక్కువన్నాయని అభిప్రాయం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.